ఖైదీ నెంబర్ 150 లో హీరోయిన్ గా కాజల్ని తీసుకున్నారు అనగానే అసలు ఆ జోడీ ఎలా ఉంటుందా అని అంత టెన్షన్ పడ్డారు. కానీ స్క్రీన్ మీద కాజల్ ఏజ్ తో ఈజీగా మ్యాచ్ చేసేశాడు అన్నయ్య. కానీ చిరుతో స్టెప్పులు మ్యాచ్ చేయడం కాజల్ కి చాలా కష్టమైందట. సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కాజల్ ప్రాబ్లం అర్థమైన మెగాస్టార్ కొన్ని సజెషన్స్ ఇచ్చారట. ఆ సజెషన్స్ తోనే గ్రేస్ఫుల్ గా స్టెప్స్ వేయగలిగిందట. దాంతో ఆమెకే ఆశ్చర్యం వేసిందట. ఆ విషయాన్ని స్వయంగా కాజలే చాలా ఎక్సైటింగ్ గా చెబుతుంది. కేవలం కాజల్ చెప్పడమే కాదు, సినిమాలో ఆమె హిప్ షేకింగ్ మూమెంట్ తో థియేటర్ షాక్ అవడం ఖాయమంటూ యూనిట్ మెంబర్స్ కూడా ట్రూత్ స్టాంప్ వేస్తున్నారు. అయితే ఇండస్ట్రీ బెస్ట్ డాన్సర్స్ అని పేరున్న ఎన్టీఆర్, బన్నీ రామ్ చరణ్ తో సినిమాలు చేసిన, డాన్సులు వేసిన ఇబ్బంది పడిన ఈ చందమామ మెగాస్టార్ స్పీడ్ అందుకోలేకపోయిందంటే చిరు ఫామ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. లీకేజ్ వీడియోలో కూడా మెగాస్టార్ టీనేజర్ల స్టెప్పులతో ఇరగదీశాడని అందరూ మాట్లాడుకోవడంతో ఆ డాన్సింగ్ సెలబ్రేషన్ ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఫ్యాన్స్. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు, ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?